ఆలోచించారా మనిషిని మాత్రమే ఈ సృష్టిలోని సర్వశ్రేష్ఠుడని ఎందుకంటారు? మిగతా ప్రాణుల్ని ఎందుకంటారు? ఎందుకంటే మనకున్న తెలివి మంచి చెడులను గ్రహించగలదు కనుక, వివేచించగలదు కనుక, అందుకే అంటారా? అలా అయితే అది ఇతర ప్రాణులకు కూడా ఉంది. కొన్ని రకాల జంతువులు మనకంటే చురుకైన తెలివిని కలిగి ఉంటాయి. మరి మనుషులు ఎందుకు గొప్ప? ఎందుకంటే మనుషుల దగ్గరున్న ఓ గొప్ప లక్షణం మిగిలిన జంతువులకి ఉండదు కనుక. అదే మానవత్వం. మానవత్వానికి అన్నిటికంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్లటం తెలుసు. అలానే ఎవరైనా దారిలో కాలు జారి పడితే వారిని లేపి నిలబెట్టడం కూడా తెలుసు. గుర్తుంచుకోండి, మిమ్మల్ని లోకానికి పరిచయం చేసేది తమరి పేరు కాని, తమర సంపద కాని, అలానే తమరి ధర్మం గాని కాదు. తమరిని ఉత్తముడిగా నిలబెట్టేది తమరి మానవత్వం. సందర్భానికి తగినట్టు మానవత్వాన్ని నిలబెట్టండి. ఇతర మనుషులకు తోడ్పడండి, ప్రాణులకు సహాయపడండి. మీకోసం మాత్రమే జీవించడం అనేది పశువుల ప్రవృత్తి. మనిషి మాత్రమే ఇతరుల కోసం జీవిస్తూ ఉంటాడు. మనిషి మాత్రమే ఇతరులను జీవింపచేస్తూ ఉంటాడు. మీలో మానవత్వాన్ని పెంచుకోండి. ఈ జీవితంలో జీవించడం ఆరంభించండి.